చాలా సార్లు ఈ పాట నా కార్లో పెట్టుకుని వినేదాన్ని మీకు నా మనవి చేస్తా ఉన్నాను. ఇట్లాగా చాలా గొప్ప చరిత్ర మన అల్లూరిది. చాలా చిన్న వయసులో అంత పెద్ద ప్రేరణ వారికి ఎట్లా కలిగిందో, అందుకే నేను దైవాంశ సముద్రం చెప్పింది. అంత పిన్న వయసులో ఆ ప్రజలు పడే బాధలు చూడలేక వారు ఆ యుద్ధరంగంలో దూకి 26 సంవత్సరాల కాలంలోనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారత జాతి చెప్పుకుని గర్వంగా చెప్పుకుని అనేక మంది అమరవీరులు, స్వాతంత్ర సమరయోధులు, భగత్ సింగ్ కావచ్చు, ఆజాద్, చంద్రశేఖర్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వారి సరసన మేము తక్కువ కాదు అని మన తెలుగు జాతి నిలబెట్టినటువంటి మనందరం గర్వించేటువంటి మహనీయుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే వేల కొద్ది అల్లూరి సీతారామరాజు వస్తారు అని చెప్పి ఇది ఆగే పోరాటం కాదని వారు చెప్పారు. వారి మాకు నిజమై 1947లో మన త్రివర్ణ పతాకం గగనంలో రెపరెపలాడుతూ ఉంటే చాలా గొప్పగా అద్భుతంగా దేశమంతా కూడా పరవశించిన సన్నివేశం మన చరిత్రలో మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. మహాత్మా గాంధీ గారు ఆయన అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన వారు అయినప్పటికీ ఆయన కూడా అల్లూరి సీతారామరాజు గారిని నేను ప్రశంసించకుండా ఉండలేను అని ఆయన స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో కూడా రికార్డ్ అయి ఉంది. అటువంటి మహనీయుడు చేసినటువంటి ఆ పోరాటం వల్ల మనందరం ఈరోజు గౌరవంగా సమున్నతంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకుంటూ ఉన్నాం.